ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ చైర్మన్ సాతల్లి బాలగౌడ్తో పాటు మరో 13 మంది డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ చైర్మన్ పదవికి గత కొన్ని ఏళ్లుగా ఖాళీగానే ఉంది. కాగా ఈరోజు ఎండోమెంట్ శాఖ అధికారి రంగారావు సమక్షంలో అమ్మవారి సన్నిధిలో ఎన్నికలు జరగగా సాతల్లి బాలగౌడ్తో పాటు మరో 13 మంది పాపన్నపేట కొల్చారం మండలాలకు చెందిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఆలయ ఈవో సారా శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఎడపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏడుపాయల వనదుర్గామాత అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం ఆలయ నూతన చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతూ అధికారుల నాయకుల సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మా నాయకురాలు పద్మదేవేందర్ రెడ్డి గారి దంపతుల ఆశీస్సులతో, మండలంలో నాయకుల ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో, మంత్రివర్యులు హరీశ్రావు గారి ఆశీస్సులతో, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రివర్యుల ఆశీస్సులతో, అదేవిధంగా మదన్ రెడ్డి సాబు ఎమ్మెల్యే గారు నరసాపు వారి ఆశీస్సులతో, అందరి ఆశీస్సులతో ఈరోజు ప్రమాణ స్వీకారం అక్కగారి మాటలు చేయించడం జరిగింది. మేము ఈ నా పదవి కాలంలో అమ్మవారికి అక్క సూచనల మేరకు న్యాయంతో కృషి చేస్తూ నేను పాలన నిస్వార్థంగా సాగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అక్కకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇక్కడ ఏడుపాయల అమ్మవారు అత్యంత ప్రాశస్తం చెందిన దేవాలయము, వనదుర్గా భవానీ మాత. 4 రాష్ట్రాల నుండి కూడా అమ్మవారు దర్శించుకోవడం కోసం, మొక్కులు మొక్కి తీర్చుకోవడం కోసం భక్తులు అనేకంగా వస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడుపాయల వనదుర్గా భవానీ మాత దగ్గర జరిగే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ఘనంగా, ప్రభుత్వపరంగా జరిపించడం జరుగుతుంది. ప్రతి జాతర నిమిత్తం కూడా 1 కోటి రూపాయలు, ఒక జాతరకైతే 1.5 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసి ఇక్కడ జాతరను ఘనంగా జరిపించి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్డు సౌకర్యం కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, ఇక్కడ వ్యవస్థను కూడా హరిత లాంటి గెస్ట్ హౌస్లో నిర్మించి ఇక్కడ వ్యవస్థను కూడా మరి బాగుపరచడం జరిగింది. మరి మొన్ననే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయో సింగూరికి, ఆ సందర్భంలో కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత టెంపుల్ను ఇంకా కూడా అభివృద్ధి దశలు నడిపించడం కోసం, గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం, మరి ఇక్కడ కాటేజెస్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కోసం 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. నేను ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా 100 కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గం మీదనే కాకుండా ఈ రాష్ట్రం మీద ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆయురారోగ్యాలు ఇంకా పెరగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ఇక్కడ తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని, ఆలయ పరిసరాలను కూడా పెంపొందించి ఇంకా చాలామంది భక్తులకు సౌకర్యంగా కల్పించడమే కాకుండా ఇక్కడ వీటి యొక్క ఆదాయ వనరులను కూడా పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయ వనరులను కూడా పెంపొందించుకునే విధంగా తప్పకుండా కృషి చేస్తాం. మా పాలక వర్గం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మరి వారికి ఈ రోజు నుండి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర ఏ భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా సరైన పరిపాలన కొనసాగిస్తూ పాలక వర్గం చక్కగా పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ సూచన చేస్తూ, జై వనదుర్గా భవానీ మాతాకి.